वज़ीर तालीम सविता रेड्डी ने जलपली म्यूनसिपलिटी का दौरा करते हुए मुख्तलिफ तरक्याती प्रोग्रामों का संग बुनियाद रखा। इस दौरान रियासती वजीर ने उस्मानिया हॉस्पिटल से दिल्ली दरबार होटल तक सीसी सड़क की तामीर और वार्ड नंबर 3 में जेर जमीन निकासी के कामों का संग बुनियाद रखा। बाद अज़ां मीडिया से बात करते हुए रियासती वजीर सविता रेड्डी ने कहा कि वज़ीर-ए-आला के चंद्रशेखर राव की कोशिशों और वजीर आईटी और बल्दी नज़म रस्क के त्यागराम राव के ताउन से महेश्वरम हल्के में 2 कॉरपोरेशन और बल्दियात को बड़े पैमाने पर सरकारी फंड से तरक्की दी जा रही है। पीने के पानी, स्ट्रीट लाइट, सड़कों और ड्रेनेज के काम के साथ साथ नहरों की तरक्की और तालाबों की खूबसूरती का काम किया जा रहा है। उन्होंने कहा कि मुतालिका म्यूनसिपलिटीज और कॉरपोरेशनों में इंटीग्रेटेड बाजार और जदीद वाईकुंटा धमम तामीर किए जा रहे हैं। तकरीब में म्यूनसिपल चेयरमैन अब्दुल्ला सादी, महेश्वरम अखिलियती सदर कैसर बॉम, पार्टी सदर इकबाल बिन खलीफा, वर्किंग सदर शर्फीउद्दीन, सैयद अब्दुल रऊफ, मिर्जा बेग के अलावा दीगर मकामी अवामी नुमाइंदों, रहनुमाओं और कारकुनों ने शिरकत की। गौरव काउंसलर अंदर गौरव कमिश्नर गारिकी जलपल्लीलो नायकुलकंदरिकी अन्नी पार्टी संबंधी नायकुलकंदरिकी मा मीडिया सोदरुलकंदरिकी नमस्कारालु। ఈ రోజు ఒక రెండు వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది। మల్లాపూర్ కి వచ్చిన ఈ రోడ్ ఏదైతే ఉందో ఉస్మానియా హోటల్ దగ్గర దీనికి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ అంటే చాలా సంవత్సరాల నుండి ఉన్న ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేస్తున్న ఇక్కడ ఉన్న జనాలు ప్రాబ్లం లేకుండా వాటర్ లైన్ కంప్లీట్ చేసుకొని డ్రైనేజ్ లైన్ కంప్లీట్ చేసుకొని ఈ రోడ్ వైడనింగ్ అనేది చాలా రోజులు నుండి అనుకున్నాం। ఇంచుమించు 2 కోర్స్ తో కంప్లీట్ చేసుకున్నాం। మళ్ళీ ఇప్పుడు 66 లక్షస్ తోని టోటల్ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఒకటి। రెండవది నబీల్ కాలనీ దగ్గర చాలా రోజుల నుండి వర్షం నీళ్ళతో ఇబ్బంది పడుతున్నాం। పై నుండి కొంతమంది కుంట నుండి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో 12 కాలనీ సఫర్ అవుతా ఉన్నాయి। దానికి సంబంధించి ఎస్ఎన్టీపీ నాలా 10 కోర్స్ తో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం। స్మాల్ వర్క్ అంటే లింక్ అక్కడక్కడ కొంత ఉంది, అవన్నీ పూర్తి చేసి నబీల్ కాలనీలో ఏదైతే ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తుందో దాని కూడా ఒక 3.5 కోర్స్ శాంక్షన్ ఇచ్చున్నారు కేటీఆర్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు। ఇమీడియట్ గా ఆ వర్క్ కూడా 2-3 డేస్ లలో స్టార్ట్ చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది। వీళ్ళని తొందరలో అది కూడా చేస్తారు। బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నప్పుడు నబీల్ కాలనీ కావచ్చు, లేకపోతే డ్రీమ్ సిటీ కావచ్చు, ఆ బాల గార్డెన్ దగ్గర కావచ్చు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా। ఎందుకంటే మీ కోఆపరేషన్ లైఫ్ లో మర్చిపోను నేను। మీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, గవర్నమెంట్ కి మీరు కోఆపరేట్ చేస్తున్నారు, మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ వీళ్ళంత తొందరలో ఇవన్నీ పూర్తి చేసుకుందామని మరొకసారి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ దీంతో పాటు ఇంకొక రిక్వెస్ట్ కూడా, మన దగ్గర చాలా మందికి వాట్సాప్